ప్రతి స్టూడెంట్ లైఫ్లో టెన్త్ క్లాస్ అనేది చాలా ఇంపార్టెంట్ టెన్త్ క్లాస్ తర్వాత మనం తీసుకునే ప్రతి నిర్ణయం మన జీవితాన్ని నిర్దేశిస్తుంది మనం తీసుకునే డెసిషన్ మంచిదైతే మన జీవితం బాగుంటుంది ఒకవేళ తప్పుదైతే తర్వాత మనం చాలా కష్టాలు పడాల్సి వస్తుంది టెన్త్ క్లాస్ తర్వాత ఏ కోర్సులు చేయాలి ఏవి చేస్తే మంచిది అన్నిటికన్నా ముందు మన నాలెడ్జ్కు మనకున్న ఇంట్రెస్ట్కు తగిన కోర్సెస్ ఏవి అవి ఎలా చదవాలి అని ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం కోర్సెస్ గురించి తెలుసుకునే ముందు మనం స్టూడెంట్స్ గురించి కొద్దిగా తెలుసుకుందాం ఏ క్లాస్లో అయినా ఈ త్రీ టైప్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఖచ్చితంగా ఉంటారు నెంబర్ వన్ టాపర్స్ టాపర్స్ ఏ టాపిక్నైనా తొందరగా అర్థం చేసుకొని బాగా చదువుకొని మంచి మార్క్స్ని స్కోర్ చేయగలరు వీరు నైంటీ పర్సెంట్ పైన మంచి స్కోర్ని తెచ్చుకోగలరు అండ్ నంబర్ టూ యావరేజ్ స్టూడెంట్స్ ఎక్కడైనా మనం గమనిస్తే టాపర్స్ కన్నా యావరేజ్ స్టూడెంట్సే ఎక్కువ ఉంటారు యావరేజ్ స్టూడెంట్స్ మరి అంత పనికిరాని వారేం కాదు వారు చదువు వచ్చిన వాళ్ళే కానీ అన్ని టాపిక్స్ని కవర్ చేయలేరు కానీ అంతో ఇంతో స్కోర్ మాత్రం తెచ్చుకోగలరు నంబర్ త్రీ పాస్ క్యాండిడేట్స్ వీళ్ళని పాస్ క్యాండిడేట్స్ అని తక్కువ చేయడం కాదు కానీ వీళ్ళల్లో కూడా టాలెంట్ ఉంటుంది కానీ వీళ్ళు మార్క్స్ మాత్రం తక్కువ స్కోర్ చేసుకుంటూ ఉంటారు అలానే వీళ్ళని తక్కువ చేయకూడదు టెన్త్ క్లాస్లో వీళ్ళకి మార్క్స్ తక్కువ వచ్చినా కూడా బయటకు వచ్చిన తరువాత వీళ్ళకు నచ్చిన కోర్సెస్ చేసుకుని త్వరగా లైఫ్లో సెటిల్ అవుతారు ఒక స్టడీ ప్రకారం బాగా చదివేవాడి కంటే యావరేజ్గా చదివేవాడే త్వరగా సెటిల్ అవుతాడు ఎందుకంటే బాగా చదివేవాడు ఎక్కువ కోర్సెస్ని చదివి మంచి జాబ్లో సెటిల్ అవ్వాలి అని అనుకుంటాడు కానీ యావరేజ్ స్టూడెంట్ తన టాలెంట్ను బట్టి ఏ జాబ్ వస్తే ఆ జాబ్ చాలు అని అనుకుంటాడు నంబర్ వన్ ఆర్ట్స్ ఇంటర్మీడియట్ లెవెల్లో ఆర్ట్స్ గ్రూప్స్ అస్సలు లేవు ఉన్నా కూడా చాలా రేర్ కేసెస్గా ఉన్నాయి ఎందుకంటే ఆర్ట్స్కి వాల్యూ తగ్గిపోయింది అంతేకాకుండా ఆ గ్రూప్స్ని చదివే వాళ్ళు కూడా చాలా తక్కువయ్యారు ఇంటర్మీడియట్ లెవెల్లో ఆర్ట్స్ గ్రూప్స్ లేవు కానీ మళ్ళీ డిగ్రీ లెవెల్ ఆ తర్వాత పై కోర్సెస్లో ఆర్ట్స్ ఉన్నాయి ఆర్ట్స్ గ్రూప్స్ చదివే వాళ్ళు తక్కువ అవ్వచ్చు కానీ మనం ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అటెండ్ అవ్వాలన్నా మనం మళ్ళీ ఆర్ట్సే చదవాలి ఆర్ట్స్ సబ్జెక్ట్స్ అన్నీ మనం చదివితే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ని అటెంప్ట్ చేయగలుగుతాం కామర్స్ ఈ సబ్జెక్ట్ మనకు టెన్త్ క్లాస్ ముందు ఉండదు మనకు ఇంటర్లో ఇది ఇంట్రడ్యూస్ అవుతుంది సిఈసి ఎంఈసి గ్రూప్స్లో ఈ కామర్స్ సబ్జెక్ట్ ఉంటుంది అండ్ ఈ కామర్స్ చదివిన వాళ్ళు డిగ్రీలో బీకామ్ పీజీలో ఎంకామ్ చేయొచ్చు అండ్ అంతేకాకుండా సిఏ సిపిటీ బీబీఏ లాంటి కోర్సెస్ని చేయొచ్చు కామర్స్ చదివిన వాళ్ళకు అకౌంటెంట్గా జాబ్స్ వస్తాయి అంటే ఏదైనా కంపెనీకి కానీ లేదా బిజినెస్ పర్సన్కి కానీ అకౌంటెంట్గా జాబ్స్ వస్తూ ఉంటాయి అండ్ ఇన్కమ్ ట్యాక్స్లో కూడా కామర్స్ చదివిన వాళ్ళకి జాబ్స్ ఉంటాయి నంబర్ త్రీ సైన్స్ సైన్స్ గ్రూప్స్ మనకు ఇంటర్లో టూ గ్రూప్స్లో ఉన్నాయి ఎంపీసీ అండ్ బైపీసీ ఎంపీసీ చదివితే మనం బీటెక్ ఎంటెక్ జేఈ మెయిన్స్ అండ్ అంతకాకుండా టెక్నాలజీ పరమైన జాబ్స్ చేయొచ్చు బైపీసీ చదివితే మనం ఎంబీబీఎస్ చదవచ్చు లేదా నర్సింగ్ చేయొచ్చు లేదా ల్యాబొరేటరీ పరమైన జాబ్స్కి కూడా వెళ్ళొచ్చు మిగతా ఏ గ్రూప్స్లో లేనన్ని అవకాశాలు మనకు సైన్స్ గ్రూప్స్లో ఉంటాయి అందుకే మనం ఏ కాలేజీలో చూసినా ఎంపీసీ బైపీసీ గ్రూప్స్కి ఇచ్చినంత ప్రిఫరెన్స్ మిగతా గ్రూప్స్కి ఇవ్వరు ఓకే గైస్ ఇంటర్మీడియట్ లెవెల్లో మనకు ఈ త్రీ గ్రూప్స్ ఉన్నాయి చాలా కాలేజెస్లో సైన్స్ అండ్ కామర్స్ గ్రూప్స్ మాత్రమే ఉన్నాయి ఆర్ట్స్ గ్రూప్స్ ఇప్పుడు చదివేవాళ్ళు వాటిని చెప్పేవాళ్ళు కూడా తక్కువ ఇక ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే మనం మన నాలెడ్జ్ అండ్ ఇంట్రెస్ట్ని బట్టి మనం చదవాలనుకున్న చదువును చదవాలి ఎవరో ఏదో అనుకుంటారని లేకపోతే పేరెంట్స్ ఫోర్స్ చేశారని వేరే గ్రూప్లో జాయిన్ అయితే ఆ తర్వాత మనమే కష్టాలు పడాలి ఫ్రెండ్స్ ఏ కోర్సులో అయినా జాయిన్ అయ్యే ముందు దానికి తగిన నాలెడ్జ్ మనకు ఉందా లేదా మనం ఈ కోర్స్ని చదవగలమా లేదా అని ఒకటికి రెండు సార్లు ఆలోచించి జాయిన్ అవ్వండి లేదంటే మీ ఫ్యూచర్ చాలా కష్టమవుతుంది ఓకే గాయస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్